సో యాజ్ ఎ ఫ్యాన్ గా మూవీ అయితే చూడొచ్చు కాబట్టి మహేష్ బాబు మహేష్ గారి మార్క్ ఉందని మహేష్ బాబు గారి వన్ మ్యాన్ షో ఇది సినిమా మొత్తం సార్ అంటే చాడో తర్వాత త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో సినిమా వచ్చింది కదా మార్క్ కనపడదా సార్ సినిమాలో అదే అండి ఇంత ముందు అతడు కలేజా లాగా మార్క్ అయితే లేదు సో త్రివిక్రమ్ గారు చాలా డిసాపాయింట్ చేశారు महेश गारे कोसम से चूड़ा सर इधर कांबो अच्छे ना चाल एक्सपेक्टेशन मार्निंग का चला डिसअपॉइंट ऐस ए फैन चला डिसअपॉइंट सूपर ऐसी मास सूपर ऐसी महेश गारी मार्क एक्कड़ा तग्गले महेश गारी एक्टिंग परंग डांस परंग फाइट्स परंग कॉमेडी टाइमिंग यानी अंत बहुत स्टोरी लेकिन वाले अब डिसअपॉइंट लास्ट मदर सेंटिमेंट अभी वर्कआउट अवेद इंकोट कुर्ची मध्य पेटे सांग चाल हाईलाइट अभी बहुत सांग इंटरवल की इंटरवल तरह सांग बहुत डैलाग्स बहुनाएं डैलाग्स चला बहुनाई का त्रिविक्रम गारी मार्क डैलाग्स लेवी नाज ए फैन का 3.75 इवगलता याज ए फैन इंको सारी वे चूस्ता बट नार्मल फैन के अंत नचदी अंत नार्मल पीपल त्रिविक्रम गारे रिक्वेस्ट अच्छे सिम चयन का टाइम पास की इलांटी इंका महेश महेश गारी डेट्स कोसम चाल मंद डायरेक्टर वेटर सो त्रिविक्रम गार महेश गार कांबो अंटे इंडस्ट्री हिट टाक अभी सो इला डिसअपॉइंट चेयकुंडा नेक्स्ट रेंज लेवल सिनेमा तीयालनि कोरुकुंटुन्नानु नेनु त्रिविक्रम गारिनि तन असलु बिर्यानी लवंगम लागा वस्तुंदि वेल्लिपोतुंदि अप्पुडप्पुडु वस्ते तीसि पक्कन पेट्टेस्तारु अंते दानि कूडा अप्पुडप्पुडु पेडुतुन्नारु गानि अंते एं लेदु एवरेज अंटे ओक त्रिविक्रम महेश बाबू कांबिनेशन नुंचि एक्स्पेक्ट चेसिनंत राले ఇట్లా కొంచెం కామెడీ అయితే ఉంది ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ మీద రన్ అయ్యింది అంతే స్టోరీ ఎక్కువ ఏం లేదు కానీ పర్లే ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చుద్ది ఫెస్టివల్ కదా రన్ అవుతది బానే గుంటూరు కారం సినిమా చూశాను నా గుంటూరు కారం అయితే నాకైతే కొద్దిగా ఘాటుగానే అనిపిస్తుంది అన్నమాట నేను నాట్ ఘాటు తగులుతది అనుకున్నాను కాకపోతే ఏందంటే కొద్దిగా ఘాటు ఎక్కించడంలో కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు ఓవరాల్ గా మహేష్ బాబు గురించి చెప్పాలన్నా మహేష్ బాబు గారు అయితే అసలు వన్ మ్యాన్ షో వన్ మ్యాన్ ఆర్మీ అనే చెప్పొచ్చు అన్నమాట ఆ డైలాగ్స్ డెలివరీ గాని ఆ స్టైల్ వాకింగ్ గాని ఆ బీడీ తాగడం గాని ఇప్పుడున్న ట్రెండ్ ఏందంటే సిగరెట్లు సిగా తాగడం కానీ ఈ సినిమా మొత్తం బీడీ తోటే మేనరిజం నడిపిస్తూ ఉంటారు అన్నమాట ఒక్క ముక్కలో చెప్పాలంటే బీడీ తోటి బాక్స్ ఆఫీస్ ని తగలబెట్టాడనే చెప్పొచ్చు అన్నమాట సినిమా అయితే చాలా బాగుంది ఇంకోటి ప్రకాష్ రాజు గారి క్యారెక్టర్ ముసలి క్యారెక్టర్ చేశారు అది కానీ చాలా బాగుంది తాత క్యారెక్టర్ హైలైట్ ఏంటంటే మన రమ్య కృష్ణ గారు అన్న మదర్ క్యారెక్టర్ చేశారు ఆ మదర్ క్యారెక్టర్ ఏంటంటే మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ పెడతారు లాస్ట్లో దాన్ని కన్వే చేస్తారు అది ఏంటంటే 10 నుంచి 12 నిమిషాలు ఉంది దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి ఒక 20 నుంచి 25 నిమిషాలు కానీ పూర్తిగా కానీ ఎక్స్ప్లెయిన్ కానీ చేస్తుంటే చాలా బెటర్గా ఉండేదని అనుకుంటున్నాను ఇంకా మహేష్ బాబు గారు డ్యాన్స్ అన్న చాలామంది ట్రోల్ చేశారు మహేష్ బాబు గారు డ్యాన్స్ ఎక్కువ కష్టపడ్డ అది ఇదని ఈ సినిమా చూడండి ఈ సాంగ్స్ చూడండి మీకు అయితే డ్యాన్స్ మాత్రం 7 ఉంటుంది ఇక్కడ కనెక్ట్ అయిపోతుంది మహేష్ బాబు గారు డ్యాన్స్ మామూలుగా వేయలేదు ఎరగదీశాడు ఒక ముక్కలో చెప్పాలంటే డైలాగ్ గానే ఉందన్నమాట కొడితే పెళ్ళ ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పాలని ఆ ఎస్పెషల్ ఆ డైలాగ్ ఎవరికంటే అది ట్రోలర్స్ కనే చెప్పొచ్చు అన్నమాట ఆ విధంగా ఉందన్నమాట ఇంకోటి ఎవడైనా సరే ట్రోల్ గాని చేశాడంటే మహేష్ బాబు సినిమాకి ట్రోల్ చేసేవాడు ఖచ్చితంగా గుంత పడుతుంది అది గుంత పడుతుంది వాడికి ఎక్కడ పడుతుందో బాడీలో తెలియదు ఆ విధంగా పడుతుంది అని చెప్తా ఉన్నా సినిమా అయితే చాలా బాగుందన్న మీరు చూడండి మీకు కనెక్ట్ అవుతుంది